ఫ్రెండ్స్ అను వంటిలకు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన వీడియో అంతా ఫస్ట్ టైం మీకే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా. మినపగుళ్ళు అండి, నెయ్యి, షుగర్ పౌడర్ అండి ఒక కప్పు. ఇప్పుడు బాండీ పెట్టుకుందాము. బాండీ పెట్టుకున్న తర్వాత మినపగుళ్ళు యాడ్ చేసుకుందాము. ఒక కప్పు మినపగుళ్ళు యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై అవ్వాలండి, రెడ్గా అవ్వాలి. రెడ్గా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. మంచిగా ఫ్రై చేసుకోవాలండి, రెడ్గా రావాలి. చూడండి మంచిగా రెడ్గా అవుతుంది, చూసారా? ఇట్లానే గోల్డ్గా వేసుకోవాలి. మన పాతకాలంలో ఏమో బ్లాక్గా కలర్గా మంచిగా మినపగుళ్ళు వస్తాయి కదండి, అవి వాడుకునే వాళ్ళు. ఏ దీనికి సున్నుండ్లకి అవి అయితే ఇంకా మంచిగా బలం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అవి ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇవే యూజ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. చూడండి ఇట్లానే రెడ్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి, వేడి మీద వేయకూడదు. ఇప్పుడు నేను లాస్ట్ ఎపిసోడ్ది మనం పొట్టుగా తిప్పాలి కదండి. నేను లెక్కలు లేని పెట్ట గూటికి చేరింది, గూటికి సరిగ్గా చేరింది. సమాధానం వచ్చేసి ఉత్తరం అండి. చూడండి మంచిగా ఫ్రై అయింది, ఇట్లా మంచిగా కనిపిస్తుంది కదండి మీకు. అంత రెడ్గా అవ్వాలి అది, చూడండి ఎంత బాగున్నాయో అది. ఇప్పుడు మంచిగా చల్లారిన తర్వాత మనం పొడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చల్లారిందండి, ఇది మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా చేసుకున్నానో అంత మెత్తగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. పొడి చేసి పెట్టుకున్నానండి నేను షుగర్ని, మీరు కూడా పొడి చేసి పెట్టుకోండి. పొడి చేసుకున్న తర్వాత పొడి చేసుకుంటే ఎక్కువ మంచిగా రెండు పౌడర్లు మంచిగా మిక్స్ అవుతాయి. చూడండి ఇట్లా మంచిగా పొడులు రెండు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు పొడుపు కథ వచ్చి రాజాది రాజులైనా కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు. అర్థమైంది కదండి, రాజాది రాజులైనా కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు. దీన్ని పొడుపు కథ వచ్చి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది చూడండి ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నానండి, ప్యూర్ నెయ్యి అండి ఇది. ప్యూర్ నెయ్యి వేసుకోవాలి ఎప్పుడైనా సున్నుండల్లో, ప్యూర్ నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఎక్కువ నెయ్యి కూడా వేసుకోవాలి, ఎందుకంటే వంటలు రావాలి కదండి, అందుకని ఎక్కువ చేసుకోవాలి. ఎక్కువ వేసుకొని ఇట్లా మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత మనం వంటలు చేసుకుందాము. ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి, ఏం ప్రాబ్లం లేదు. మనం తడి అనేది ఏం కలపట్లేదు కాబట్టి ఎక్కువ పాడవ్వదు, అసలు మంచిగా ఉంటుంది. కావాలంటే మీరు పొడిన వరకు ఏది ఈ మినపిండిను షుగర్ యాడ్ చేసుకొని నిలబెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని వంటలు చేసుకొని తినచ్చు. అట్లా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సున్నుండి, ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు రెండు పొడులు యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి, నెయ్యి కావాల్సినప్పుడు కలుపుకొని తినండి. చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది, కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఇట్లా వంటలు చేసుకోవాలా. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఆంధ్ర ఫుడ్ అండి, ఆంధ్ర స్టైల్ ఇది, బాగుంటుంది. చూడండి అన్నిట్లానే యాడ్ చేసుకోవాలి, అన్నిట్లానే మంచిగా. చూడండి ఎక్కువ నెయ్యి వేసుకున్నాను కాబట్టి వంటలు మంచిగా వస్తాయి నాకు, చూసారు కదా మీరు.
అప్పుడే చేసుకొని తినాలనిపిస్తుంది కదండి మీకు. ట్రై చేసేయండి అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి చూడండి. ఎంత బాగుంది చూసారా, ఇట్లా అన్నీ రెడీ చేసుకొని చేసుకోండి. బాయ్ అండి.